the Savior alone carried the cross for all of my sin. He paid the cost. Salvation complete. Never. షాలోం చర్చ్ మినిస్ట్రీస్ వారి ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం మా మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు ప్రారంభమగును. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వస్థత అభిషేక ఆరాధనలు కలవు. సంప్రదించండి బ్రదర్ మెషక్ బాబు గారు, షాలోం చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా, గోపాల్ నగర్, మచిలీపట్నం. ఫోన్ నంబర్స్ 9652545659 అండ్ 7799277351. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా, నీవే
ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాం. అలాగే లైవ్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ షాలోం ప్రత్యక్షత అనేటటువంటి టీవీ కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తున్న లైవ్లో ఉన్నటువంటి వారు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఆమెన్, హల్లెలూయా. ఈ సిలువ పండుగలో వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె నల్లలోయ. చక్కటి ఉపదేశం మనమంతా కూడా విన్నాం పిల్లరా. దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. బెనోని ఏమయ్యాడు? బెన్యామిన్ అయ్యాడు. బెనోని అంటే అర్థం ఏంటి? దుఃఖ పుత్రుడు. బెన్యామిను అంటే అర్థం ఏంటి? కుడి చేతి పుత్రుడు, అంటే ఆధారమైన వాడు. సేవకులు చెప్పినట్టుగా అతడు దుఃఖాన్ని కలిగించేవాడు కాదు, కానీ అతడు సంతోషాన్ని ధైర్యాన్ని పుట్టించేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు వీడు నక్కుడి చేయండి, నాకు ధైర్యం వీడేనండి అని అంటారు. పిల్లరా, ధైర్యము కోల్పోయిన వారి జీవితంలో ధైర్యాన్ని పుట్టించే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. హల్లెలూయ. దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ఆదికాండం 6:5 నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు దేవుడు చూచి. ఎవరు చూశారు? దేవుడు చూచి. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని దేవుడు చూస్తున్నాడు. పిల్లరా, దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. నేను ఆ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి ఈ స్థలంలోనికి నువ్వు ఏ బాధతో అయితే వచ్చావో, ఏ శ్రమతో అయితే నువ్వు వచ్చావో, ఏ ఇబ్బందితో అయితే నువ్వు వచ్చావో, ఏ గలిబిలితో అయితే నువ్వు వచ్చావో, నిన్ను ఒకవేళ ఎవరు కూడా చూడలేదేమో, నీ పరిస్థితి ఒకరికి అర్థం కావట్లేదేమో, నీ పరిస్థితి ఎవరికి తెలియట్లేదేమో, కానీ నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో, నా దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరులను చూస్తున్నాడు. ఆకాశమందున్న దేవుడు ఈ స్థలమందున్నటువంటి నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆకాశమందున్న దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన మన దగ్గరగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తున్నాడన్న విషయం మనందరికీ తెలుసు. నమ్మిన వారి చేతుల పైకితో మంచి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు, దేవుడు చూస్తున్న దేవుడు. ఒక్కొక్కసారి పిల్లల ప్రతి ఒక్కొక్కసారి అంటూ ఉంటాం,
ఎవరైనా కానివ్వండి, ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఎవరైనా కానివ్వండి, ఏదైనా ఒక విషయం అన్నారనుకోండి, మనం వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా గొడవ జరుగుతూ ఉంటుంది, ఏదైనా గలిబిలి జరుగుతూ ఉంటుంది, అవతల వారు ఏమంటారంటే ఏయ్ దేవుడు చూస్తున్నాడు అంతే కదా. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కోపంతో పిల్లరా నీవైనా నేనైనా ఎవరైనా బయట వారైనా ఎవరైనా సరే అనేటటువంటి మాట ఏంటి అంటే నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా కొన్ని సందర్భాల్లో చూడండి, ధనము కానీ ఏదైనా తీసుకొని ఎగ్గొడితే, లేకపోతే ఒకవేళ ఒకరికి ఇచ్చి నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అని అంటే వెంటనే వీరు ఏమంటారంటే ఎవరికి తెలియకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూచేవాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. అన్యుడైనా దేవుని పిల్లలైనా విశ్వాసులైనా అవిశ్వాసులైనా భక్తుడైనా భక్తి హీనుడైనా అనేటటువంటి మాట ఏంటంటే దేవుడు చూస్తున్నాడు. నిజంగానే చూస్తున్నాడు ఆయన. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు మాట వరుస కన్నా ఉదాహరణ కన్నా ధైర్యానికన్నా భయపెట్టడానికన్నా ఇది వాస్తవం. దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కడిని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. చేతులు పైకితో మంచి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు చూస్తున్నటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలోనికి మీరు వెళ్ళినప్పుడు నోవాహు అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి మీరు ఒకసారి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి తీయండి. అమ్మా, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. చేతుల పైకితో మంచి స్తోత్రాలు చెప్పాలి. ఎందుకంటే నా ప్రార్థన ధూపము వల్లే నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వల్లే నీకు అంగీకారము. అంటే దేవునికి మనము చేతులెత్తుట దేవునికి నైవేద్యం పెట్టుటతో సమానమే. చేతుల పైకి ఒకసారి చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. దుఃఖములో ఉన్నటువంటి వారిని చూస్తున్నాడు, వారిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. బాధలో ఉన్నటువంటి వారిని చూస్తున్నాడు, వారి యొక్క బాధను తీసివేస్తున్నాడు. వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడిని చూస్తున్నాడు, వాడి వ్యాధిని పోగొడుతున్నాడు. ఇందాక సేవకులు చెప్పారు, నయమాను పైకి పేరు కలిగిన వాడే, నయమాను పైకి ప్రత్యేకత కలిగిన వాడే. నయమానట, నయమానును చూస్తే చాలామంది గౌరవిస్తున్నారట, భయపడుతున్నారు. కొంతమంది భయంతో కూడిన గౌరవం గౌరవిస్తున్నారట. పిల్లరా, నయమానుకు అన్నీ బాగానే ఉన్నాయి, పైకి బాగానే ఉన్నాడు, కానీ నయమాను లోపల స్థితి ఎలాగుందంటే వ్యాధితో ఉంది. రెండు వ్యాధులు ఉన్నాయి ఆయనకి. ఒకటి శరీరానికి ఏర్పడిన వ్యాధి. ఏ వ్యాధి అది? కుష్టు వ్యాధి. రెండు మనసుకు కలిగిన వ్యాధి. ఏ వ్యాధి అది? మనోవ్యాధి. శరీరానికి కలిగినటువంటి వ్యాధి ఎప్పటికైనా పోతుంది, కానీ మనస్సుకు కలిగినటువంటి వ్యాధి అంటే చూడండి, ఆమె రోగమైతే మనం పోగొట్టగలం కానండి, మెడిసిన్స్ పోగొట్టగలం కానివ్వండి, ఆమె మనోవిచారణకు మందే లేదు. చేతులు పైకితో మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, ఇతడు ఒక సువార్తను విన్నాడు, దేవుని మాటను విన్నాడు. ఒక చిన్నది చెప్పినటువంటి మాట విని ఎక్కడికి వచ్చాడట? ఎక్కడికి? దైవజనుడు దగ్గరికి వచ్చాడు. దైవజనులు అనేటటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులందరూ ఎన్నుకుంటే నాయకులు వస్తారు, దేవుడు ఎన్నుకుంటేనే సేవకుడు వస్తాడు. చేతుల పైకితో మంచి స్తోత్రం చెప్పండి. చెప్దామా గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు దైవజనుడు దగ్గరికి వెళ్ళాడు. అద్భుతమైనటువంటి మాట. అతడు దైవజనుని యొక్క దర్శనాన్ని చూడలేకపోయాడు. దైవజనుని యొక్క మాట, ఆ మాట వినలేకపోయాడు. సేవకుడు వచ్చి చెప్పాడు, దైవజనుడు దేవుడు కదా, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ ఒక ఆయన మధ్యలో పెట్టాడు. ఎవరిని? సేవకుని పెట్టాడు. వెళ్ళి చెప్పు అన్నాడు. ఈయన కోపం వచ్చింది. నేనేంటి, నా రేంజ్ ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నా స్థితి గతి ఏంటి, నేను ఎంత దూరం నుండి వచ్చాను. కోపం వచ్చింది. పిల్లర వచ్చి
చిరాకుతో విసుక్కొని వెళ్ళిపోతున్నాడు. దేవుడు అందుకే అంటాడు విసుక్కక ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్తామా గట్టిగా, హల్లెలూయ. చూడండి, ఎక్కడ విసుగుదల రాదు కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం విసుగుదల వస్తుంది. కొంతమంది సీరియల్ అలాగనే రోజంతా చూసినా విసుగుదల రాదు. స్తోత్రం, హల్లెలూయ. ప్రియులారా, వెళ్ళిపోతున్నప్పుడు నిస్సుముగానే ప్రక్కన ఉన్నటువంటి వాడు బలపరచి యోర్దాను నదిలో మునగమన్నాడు కదా, యోర్దానులో నువ్వు మునిగితే నీ సొంబేం పోతుంది, మునగచ్చు కదా అన్నప్పుడు, పిల్లరా ఎన్నిసార్లు మునగాలి అనే మాటకు వస్తే 7 సార్లు మునగాలి. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 సార్లు మునగాలి పిల్లరా. 7 అనేది విశ్రాంతికి గుర్తుగా కనబడుతుంది. 7 సార్లు మునగాలి. మునిగాడు, మునిగిన తర్వాత అతని దేహము పవిత్రపరచబడింది, పరిశుద్ధపరచబడింది. పసిపిల్లవాని దేహము వలె అతడు మారిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే దేవుని దగ్గర, సేవకుని దగ్గరికి వెళ్ళాడు, చూడగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు దేవునిని చూడాలి అంటే పిల్లల, దేవుడు మనల్ని చూస్తున్నాడు, ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఆయన కనులు భూమంతటా కూడా సంచారం చేస్తుంది, విశ్వమంతటా ఆయన నిండి ఉన్నటువంటి వాడు. దేవుడు అనేటటువంటి వాడు అదృశ్యుడు, ఆయన ప్రత్యక్షమైనటువంటి వాడు మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. ఆకాశ మహా ఆకాశాలు నిన్ను పట్టుకోలేవి, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. ఆయన సృజించినటువంటి సూర్యుని చూడటమే మనకి జాత కాదు. అతను సృజించినటువంటి ఒక సూర్యుడినే మనం చూడలేమే, కోటాను కోట్ల సూర్య తేజస్సుకు కూడా అందునటువంటి మహామహిమలో ఉన్నవాడు దేవుడు. అందుకే దేవదూతలు కేరుబులు షేరుబులు కూడా చూడలేక 2 రెక్కలతో ముఖాలను కప్పుకొని, 2 రెక్కలతో ఒంటిని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు. అలాంటి పరిశుద్ధమైన దేవదూతలే ఆయన చూడలేక ముఖాలను కప్పుకున్నాయట. మనమెంతటి వాళ్ళం. అలాంటిది ఆయన మహిమను విడిచిపెట్టి మన మధ్యలోనికి రావడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన మనలను ప్రేమిస్తున్నవాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాం, అందుకే వచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయ. పిల్లరా, ఇప్పుడు ఎప్పుడైతే ఇతడు ఈ యోర్దాను నదిలో మునిగాడో అక్కడికి వెళ్ళి చూడడానికి అవకాశం కలిగింది. నిజంగా మానవుని జీవితంలో కుష్ఠరోగం ఒక పాపముతో సమానం. అలాంటి పాప జీవితాన్ని జీవితంలో ఉన్నాడు ఈయన. దేవుని చూడలేకపోయాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడగలడా? చూడలేదు కదా. మీరు చూడండి, ఒక కుర్చీ వేసి ఉంది, కుర్చీలో కుర్చీ చండాలంగా ఉంది, బూజుపట్టు ఉంది, లేకపోతే దారుణంగా ఉంది, మరక మరకలుగా ఉంది, తెల్లటి వస్త్రాలు ధరించిన మేము వెళ్ళి ఆడు కూర్చోవాలనుకుంటే అయ్యగారు కూర్చోండి 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 అన్నా కూర్చోండి అన్నా అంటే ఏం కూర్చుంటాం, ఆ కుర్చీ ఎలాగుంది, బాగుందా కుర్చీ, నీట్గా లేదు, శుభ్రంగా లేదు, మంచిగా లేదు, అదంతా దస్తుతో నిండిపోయింది, అదంతా చెత్తతో నిండిపోయింది, అదేం బాగోలేదు, తెల్లటి బట్టలు వేసుకున్నటువంటి మేము కూర్చోవాలనుకుంటున్నాం, మీరు కూర్చోమంటున్నా, కూర్చుంటానికి మనస్సు లేదు. కారణం ఏంటి? ఆ కుర్చీ మంచిది. భూమి మీద ఉన్నటువంటి పాపులమైనటువంటి అపవిత్రులమైనటువంటి మేమే తెల్లటి బట్టలు చిన్న మరకుంటే కూర్చుంటానికి పవిత్రులమా అపవిత్రులమా? అపవిత్రులమే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రభు యొక్క కృపను బట్టి నీతిమంతులుగా ఎంచబడ్డాం అంతే. స్తోత్రం చెప్తామా గట్టిగా. ఒకవేళ మీరైనా కానివ్వండి, నేనైనా కానీ, ఆ కుర్చీలో ఎందుకు కూర్చోమంటే కుర్చీ శుభ్రంగా లేదు. ఒక తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి మనమే అంతగా ఆలోచిస్తే, పవిత్రుడైనటువంటి దేవుడు ఈ దేహంలోనికి రావాలంటే ఈ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి, ఇంత మచ్చ ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయ. ప్రభువా నాలోనికి రా, నాలోనికి రా అనాలి అంటే ముందు నీ హృదయం ఏం చేయబడాలంటే పవిత్రపరచబడాలి. స్తోత్రం చెప్దామా గట్టిగా. హల్లెలూయ. పిల్లరా, ఇతడు కడగబడ్డాడు. దైవ దర్శనమును చూడడానికి ఇప్పుడు అవకాశం దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన అపవిత్రుడిగా ఉన్నప్పుడు దేవుని చూడలేకపోయాడు. కానీ ఎప్పుడైతే యోర్దాను దగ్గరికి వచ్చి తన అపవిత్రతను ఒప్పుకొని తన యొక్క జీవితాన్ని నీటిలో శుభ్రపరుచుకున్నాడో, ఒక విధంగా చెప్పాలంటే రక్షణ అనేది ఎప్పుడైతే స్వీకరించాడో, అతడు ప్రభు ఎదుట కనబడడానికి అవకాశము దొరికింది. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఎవరికి? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడి ఉన్నటువంటి మనకేమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. చేతులు పైకి ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. పిల్లరా, ఇక్కడ నోవాహు కనబడుతున్నాడు. బైబిల్లో చదివారు కదా, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఏమైపోయాడు? కృప పొందిన వాడైపోయాడు. దేవుడు చూస్తున్నాడట, దేవుడు చూస్తున్నాడు. భూమి చెడిపోయింది, భూమి నాశి పిల్లరా పాడైపోయి ఉన్నది. దేవుడు చూస్తుంటే నోవాహు కనబడ్డాడట. నోవాహు ఎలా కనబడ్డాడంటే నీతిమంతుడుగా కనబడ్డాడు.
వెంటనే నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవా, నువ్వు ఇలా చేయి ఇలా చేయి అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. పిల్లరా, ప్రార్థన లేని తరం, భక్తి లేని తరములో, భక్తి లేని ప్రజల మధ్యలో ఉన్నటువంటి నోవాహు భక్తిపరుడుగా దేవుడు కనబడ్డాడు. భక్తి లేని తరములో భక్తిపరుడుగా నోవాహు కనబడితే దేవుడు నోవాహును చూచి నోవాహుతో మాట్లాడాడు. ఈరోజు భక్తి కలిగిన తరములో ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, నిన్ను చూస్తున్నాడా లేదో మనం గమనించుకోవాలి. భక్తి లేని తరములో దేవుడు నోవాహు కుటుంబాన్ని చూచినటువంటి దేవుడు. ఎందుకంటే నోవాహు కుటుంబం దేవుడికి కనబడింది. ఒక విధంగా చెప్పాలంటే ఆదాము దేవునితో ఉన్న కుటుంబం, అవునా కదా? ఆదాము పుట్టగానే ఎవరిని చూశాడు? ఎవరైనా పుట్టగానే తల్లినో తండ్రినో చూస్తారు, అవునా కదా? కానీ ఇక్కడ ఆదాము పుట్టగానే ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. ఎవరైనా పుడితే తల్లిదండ్రులను చూస్తారు, కానీ ఆదాము పుడితే దేవుని చూశాడు. దేవుని చేపట్టుకొని నడిచాడండి ఆదాం. అలాంటి ఆదాము తప్పిపోయాడు. దేవుని బిడ్డలారా, భక్తి లేని తరములో దేవుడు నోవాహును చూచాడు. నోవాహును బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. ఈరోజు నీ పరిస్థితులు ఎలాగున్నాయో, నీ స్థితులు ఎలాగున్నాయో దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి కనబడుతున్నావు, ఈరోజు నువ్వు ప్రభుకి కనబడుతున్నావు. ఏ శ్రమతో వచ్చావో దేవుడు చూస్తున్నాడు, ఏ బాధతో వచ్చావో దేవుడు చూస్తున్నాడు, ఏ స్థితిలో వచ్చావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆయన చూచుచున్న దేవుడు. అయ్యా నా ప్రార్థన వినయ్యా, అయ్యా చూడయ్యా చూడయ్యా, దేవుడు చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు నా దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్తారు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చూచేవాడు. ఒక మాట నాకు జ్ఞాపకం ఉంది, ఒక ఆయన ఒక దైవజనుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు చూస్తున్నటువంటి వాడు నిన్ను నన్ను చూస్తాడు. మనుషులు చూడకపోయినా, వ్యక్తులు చూడకపోయినా, ఎవరు చూడకపోయినా ఆయన నిన్ను నన్ను చూచేటటువంటి దేవుడు. ఒక వార్డెన్ దగ్గరికి ఒక నలుగురు పిల్లలు వచ్చి వాళ్ళు గొడవ చెప్తున్నారట. ఒక వార్డెన్ ఒక సార్ దగ్గరికి వచ్చి, ఒక హాస్టల్ వార్డెన్ దగ్గరికి వచ్చి చెప్తున్నారట, ఏంట్రా మీరందరూ మీ నలుగురు కూడగట్టుకొని వచ్చారు, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారా, ఏంట్రా ఏమైందిరా అంటే మాకు ఒక గొడవ జరుగుతుంది అన్నారట. ఏంటి గొడవ? మీకు గొడవ ఏంట్రా, మీరు అందరు కలిసే ఉంటారు కదా, మంచిగానే ఉంటారు, చక్కగానే ఉంటారు, బాగా మాట్లాడుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, మీకేంట్రా గొడవ అంటే ఏమీ లేదు సార్, ఏమీ లేనప్పుడు ఎందుకు వచ్చారు, ఏంటో చెప్పండి అంటే ఏమి లేదు సార్, ఏమీ లేదు. ఏంటి ఏం గొడవ అంటే ఏం లేదు సార్, నా ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురికి నేను ఒక విషయం చెప్పాను, వారు ఒప్పుకోవట్లేదు అన్నాడు. ఏం చెప్పావురా నువ్వు? ఏం లేదు వార్డెన్ సార్కి నేనంటే బాగా ఇష్టం, వార్డెన్ సార్కి నన్ను బాగా ప్రేమిస్తారు అని చెప్పాను సార్, ఈ ముగ్గురు ఒప్పుకోవట్లేదు సార్, మీరు చెప్పండి సార్. సరే వీడిని ప్రక్కన పెడితే, అరే నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు అంటే, సార్ నిదిగో నేను చెప్పాను సార్, ఈ సార్కి నువ్వంటే నేనే బాగా ఇష్టం, ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా నన్నే పండెక్కించుకొని తిరుగుతుంటాడు, కాబట్టి సార్కి నేనంటేనే ప్రేమ అని చెప్పాను సార్. సరే నువ్వు పక్కకుండు. అరే నువ్వెందుకు రా గొడవ పడ్డావు అంటే, నేను చెప్పాను సార్, సార్కి నేనంటే బాగా ప్రేమ, ఎందుకంటే ఏ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినా ఆయన ఖర్చు పెట్టకుండా నాతోనే మీరు ఖర్చు పెట్టిస్తారు కదా సార్, మీకు నేనంటే బాగా ఇష్టం ప్రేమ అని చెప్పాను సార్. అరే నువ్వెందుకు వచ్చావరంటే, నేను ఇలాగే వచ్చాను సార్. ఈ ముగ్గురు నమ్మట్లేదు సార్, ఒక్కొక్కరు గొడవ ఎలాగుంది అంటే వీరు ముగ్గురిది ఒకే గొడవ, సార్ నన్నే బాగా ప్రేమిస్తున్నారు, నన్నే బాగా ప్రేమిస్తున్నారని గొడవ. సార్ మీరు చెప్పండి సార్ అంటే, కొన్ని కొన్ని గొడవలు తీర్చలేని గొడవలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయ. కొన్ని కొన్ని గొడవలు చెప్పలేనటువంటి గొడవలు. సార్ మీరే చెప్పండి సార్ అంటే, ఈ వార్డెన్ సార్కి ఏం చెప్పాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, సరేరా నేను ఒక మాట చెప్తాను, అది ఎవరైతే చేస్తారో వారి మీద నాకు బాగా ప్రేమ ఉన్నట్టు అన్నాడండి. ఏం చేయమంటారు సార్ చెప్పండి అంటే, ఎవరు చూడకుండా ఒక నాలుగు అట్టుపళ్ళు నలుగురికి ఇచ్చి, ఎవరు చూడకుండా ఎవరైతే ఈ అట్టుపండు తింటారో వచ్చి చెప్తారో వాడిని నేను బాగా ప్రేమిస్తున్నాను అన్నాడట. ఓ సింతేనా, ఎవరు చూడకూడదు అట్టుపండు తినాలి, అంతేగా. ఒకడు అట్టుపండు తీసుకొని పరిగెట్టుకుని కొంతమందికి అట్టుపండు దొరికితే ఏదో అంటారు కదా కోతికి, ఎలాగో దొరకదు అలా పట్టుకొని ఒకడు పట్టుకొని అట్టుపండు పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తన రూములోనికి వెళ్ళిపోయి పిల్లలా ఆ మత్స్యం కింద దాక్కొని మత్స్యం కిందకి వెళ్ళిపోయి ఎవరు చూడకుండా దుప్పటి కప్పుకొని అట్టుబడి అలా అలా తినేసేస్తున్నాడట. ఇంకొకడు ఏం చేశాడంటే, పిల్లరా
ఎవరికి కనబడకుండా ఉండాలని చెప్పి ఆ చెట్ల మధ్యలోనికి వెళ్ళిపోయి ఆ చెట్టు కాక రంధ్రం అలాగ వెళ్ళిపోయి ఎవరైనా చూస్తున్నారా చూడట్లేదని అట్టుపండు తినేసాడట. ఇంకొకడేమో ఇది భూమి మీద అయితే అయ్యే పని లేదు, ఈ పని ఇది భూమి మీద చేసే ప్రయోగం కాదని ఒకడంట చెరువులో దూకి చెరువు లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల అంచులోనికి వెళ్ళి అట్టుపండు తినేసాడట. ఇది భూమి మీద చేసే పని కాదు, ఇది చాలా కష్టమేది. సరే పిల్లలు ఒకడు వచ్చాడు, వచ్చి చెప్తున్నాడు, సార్ ఇదిగో నేను వచ్చేసాను సార్. ఎరా నువ్వు అట్టుపండు తినేటప్పుడు ఎవరు చూడలేదంటే, ఎవరు చూడలేదు సార్ ఎక్కడ తిన్నావు అంటే, ఇదిగో రూమ్లోకి వెళ్ళిపోయి మనసింగ్ ఎందుకు వెళ్ళిపోయి తుప్పడు కప్పుకొని అట్టుపండు తినేశాను సార్. తిన్నావు మంచిదే, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు చూడలేదని, ఒకవేళ నీ స్నేహితులు ఎవరో ఒకరు హాస్టల్లో ఉంటారు కదా ఎవరైనా చూసి ఉంటారు కదా అంటే, ఏమో సార్ అది నాకు తెలియదు సార్ అన్నాడు. ఇంకొకడు ఒళ్ళంతా కూడా మండిపోయి ఒళ్ళంతా ఎర్రబడిపోయి కందిపోయిన ఘాట్లతో పిల్లరా ఇంకొకడు వస్తే, ఎరా నువ్వేంట్రా ఈ ముఖం ఏంట్రా ఇలా తయారైంది, నీ ఒళ్ళేంట్రా ఇలా తయారైంది, ఎక్కడికి వెళ్ళి అటుపండి తిన్నావు, ఎవరు చూడలేదంటే ఎవరు చూడలేదు సార్ అటుపండి తిన్నాను సార్, ఎక్కడ అంటే పలానా చెట్టు దగ్గర కూర్చొని తిన్నాను సార్, చీమలు కుట్టేసి చీమలు మొత్తం కుట్టేసి ముఖం అంతా పాడు చేసేసినాయి సార్, ఎవరు చూడలేదంటున్నావు మరి చీమలు చూసినాయి గారా, అదేమో నాకు తెలియదు సార్. ఇంకొకటి చెరువులో దూకి తుమ్ముకుంటూ వచ్చి, ఎరా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఈ భూమి మీద అయితే ఇది జరిగే ప్రయోగం కాదని ఆ జలములోనికి వెళ్ళి చేశాను సార్ అంటే, అక్కడ ఎవరు చూడలేదా చేపలు చూస్తాయి కదరా అంటే, ఏమో సార్ చేపలు చూస్తాయని సంగతి నాకు తెలియదు సార్ అన్నాడట. ఒకటి అట్టుపండు తీసుకొచ్చి సార్ దగ్గర నిలబడ్డాడట. ఎరా నువ్వు అట్టుపండు తినలేదా? తినలేదు సార్. ఆ పక్కన వాళ్ళు అనుకుంటారు ఈడికి అట్టుపండు తినడమే జాత కాలేదు అనుకుంటున్నారట. నవ్వుకుంటారు కదా కొంతమంది, అట్టుపండు తినటమే ఈడికి జాత కాలేదు, ఈడి భలే స్నేహితుడితో స్నేహం చేస్తున్నావురా మనం. షాలోం చర్చ్ మినిస్ట్రీస్ వారి ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం మా మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు ప్రారంభమగును. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వస్థత అభిషేక ఆరాధనలు కలవు. సంప్రదించండి బ్రదర్ మెషక్ బాబు గారు, షాలోం చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా, గోపాల్ నగర్, మచిలీపట్నం. ఫోన్ నంబర్స్ 9652545659 అండ్ 7799277351.